2024 తర్వాత పవన్ ఉండడు అంటూ వేణుస్వామి మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్ అనే చేశారు. సోషల్ మీడియా రాజమేలుతున్న రోజులు ఇవి. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఏమాత్రం తొందరపాటు వ్యాఖ్యలు చేసినా అతిగా స్పందించినా అల్లరి పాలు కావడం తథ్యం. అందున సోషల్ మీడియా స్టార్లు దాని పేరిట 4 డబ్బులు వెనుకేసుకోవాలని ప్రయత్నించారు. చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మాట జారిన వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సెలబ్రిటీల భవిష్యత్తును తన జ్యోతిష్యం ద్వారా చెప్పే వేణుస్వామి పవన్ కళ్యాణ్ విషయంలో నోరు జారి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ మధ్య పొలిటికల్ జ్యోతిష్యం చిలక జోష్యాలు రాజకీయ వ్యూహంలో భాగమైపోయాయి. పొలిటికల్ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత ఇటువంటి వారి పాత్ర గణనీయంగా పెరిగింది. మొన్న మధ్యన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చిలక జోష్యుడితో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. సోషల్ మీడియాలో ట్రోల్ నడిచాయి కూడా. గత ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జనసేనకు దారుణ ఓటమి ఎదురైంది. అటువంటి సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయానికి పవన్ రాజకీయాలకు దూరం అవుతారని చెప్పుకొచ్చారు. అసలు పవన్ అనే వ్యక్తి రాజకీయాల్లో మనుగడ సాధించలేరని సైతం తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు పట్టుమని 6 నెలలు వ్యవధి లేదు. పవన్ చూస్తే పొలిటికల్గా రాటుదేలారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అన్ని విధాలా సంసిద్ధులుగా ఉన్నారు. ఈ తరుణంలో వేణుస్వామి అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అటు వేణుస్వామి విశ్వసనీయతపై విమర్శలు తలెత్తాయి. ఓటర్ మైండ్ సెట్ మార్చేదానికి యూట్యూబ్ ఛానల్ ప్రయత్నిస్తున్నాయని, మరోసారి ఇటువంటి వీడియోలు పెడితే మర్యాద దక్కదనే హెచ్చరికలు జన సైనికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.